సత్యవేడలో యాతాటి రమేష్ బాబు అని నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, చెరుకు రైతుకు గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే నా సొంత నిధులతో సత్యవేడను అభివృద్ధి చేస్తానంటూ స్వతంత్ర అభ్యర్థి ఏతాటి రమేష్ బాబు మీడియాతో అన్నారు. సోమవారం నాడు సత్యవేడు పట్టణంలోని ఆసుపత్రి వీధి, పల్లాభి వీధి, గంగమేట వీధి, గాంధీ రోడ్డు, నేతాజీ రోడ్డు, పోలీస్ క్వార్టర్స్, ఉలవచేను, కోటమిట పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. అడుగడుగున రమేష్ బాబుకు ప్రజలు కర్పూర హారతులిచ్చి పూలమాల వేసి ఘనంగా సన్మానించి ఆహ్వానించారు. ప్రజల నుంచి వారి సమస్యలను ఏతాటి రమేష్ బాబు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మే 13వ తేదీన మీ అమూల్యమైన ఓట్లేసి నన్ను గెలిపించాలంటూ ప్రజలందరినీ అభ్యర్థించారు. సివిల్ సర్వీసెస్ అని ఇప్పుడు ఏజ్ లో అనుకున్నావు అంటే నువ్వు అయిపోతావు గ్యారంటీ. ఐఏఎస్ అయితే కలెక్టర్ అయితే నువ్వు ఇక్కడ రోడ్లు, తర్వాత వాటర్ ప్రాబ్లం ఉన్నాయి, తర్వాత స్కూల్స్ ప్రాబ్లం ఉన్నాయి, హాస్పిటల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటి కూడా గవర్నమెంట్ సంబంధం ఎక్కడ చేసిస్తాను. నేను ఆల్రెడీ చదువుకున్నాను, బయట వర్క్ చేశాను, నేను ఇండియా వచ్చి ప్రపంచం తర్వాత వచ్చాను. రమేష్ గారు బాబు గారు నాయకత్వం, రమేష్ 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 బాబు గారు నాయకత్వం. వారు ముందు ఖరాబ్ ఈ సార్వత్రిక ఎన్నికల్లోని నేను రమేష్ బాబును నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నేను సత్యవేడిలో ఉన్నటువంటి గ్రామ గ్రామాల్లో తిరుగుతుంటే ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి కోసం నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నానండి. ఈ మేనిఫెస్టోలోని ఇక్కడికి వచ్చిన సందర్భంలోని భవన కార్మికులకి నేను సప్త స్వరాలు అని చెప్పేసి ఒక మేనిఫెస్టో తయారు చేశాను. ఇందులో ప్రత్యేకంగా భవన కార్మికులు ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి భవన కార్మికులకి నేను బీమా పథకాన్ని, 10 లక్షల బీమా పథకాన్ని ఇచ్చాను నేను. అలానే వాళ్ళ ఒక బిల్డింగ్ కావాలని అడిగారు, సంఘం ఆఫీస్ కావాలని అడిగారు. దాన్ని కూడా నేను కంప్లీట్ చేయిస్తాను. సగం చేసుకున్నారు, మిగతా సగం కూడా కంప్లీట్ చేస్తానని చెప్పాను నేను. అలానే ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం లేదంటున్నారు, ఇల్లు లేవంటున్నారు, దానికోసం కూడా నేను ఇల్లు ఎలా కట్టించాలని చూస్తారండి. నేను ఇక్కడ చూసారు కదా, అత్యద్భుతంగా నాకు ప్రజలు దోచుకోవడానికి దాచుకోవడానికి కాదు, మీకు సేవ చేయడానికి వచ్చాను నేను. నన్ను ఎన్నుకోండి, మీకు నేను మార్పు తీసుకుని వస్తాను నేను. థ్యాంక్ యూ.